హాయ్ అండి, ఈ మధ్య డేట్ మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మనకి ఎక్కువగా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, సో ఇలాంటి కోర్సెస్ యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. సో వీటి యొక్క కోర్సులు మనం చూసుకున్నట్లయితే, కోర్స్ ఫీజులు చూసుకున్నట్లయితే దాదాపు 30,000 నుంచి మోర్ దెన్ 1 లాక్ వరకు ఉన్నాయి. అయితే నా నుంచి మీకు ఒక చిన్న సజెషన్, ఈ ఎవరైతే ఈ కోర్సెస్ని స్టార్ట్ చేయబోతున్నారో ముందు వాళ్ళు వాళ్ళ యొక్క క్యాపబిలిటీని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ స్మాల్ థింగ్స్ అనమాట, ఇది డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అనేది మస్ట్ నెసెసరీగా మనకి లాజికల్ థింకింగ్స్ ఉండాలి, డేటాని అనలైజ్ చేసే స్కిల్స్ ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. అరౌండ్ 6 మంత్స్ టైం తీసుకుంటుంది, ఇది ఒక టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకుంటే పైథాన్ క్లౌడ్. సో మీరు ఏం చేస్తారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ దెన్ 30,000, ఓకే, సో మీరు ఫస్ట్ మీ యొక్క క్యాపబిలిటీని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే క్యాపబిలిటీ ఎలా క్రాస్ చెక్ చేసుకుంటారు అంటే, సో మీరు ఏదైనా ప్రోగ్రామ్ మీరు తీసుకున్నప్పుడు, ఓకే, ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ మీరు సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు కదా త్రూ ప్రోగ్రామ్ ద్వారా. సో మీరు ఒక దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చేయగలుగుతున్నారు అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఓకే, సో నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ కోర్సెస్ మీరు తీసుకున్న వాళ్ళు ఎలా టీచ్ చేస్తారంటే అరౌండ్ 2-3 మంత్స్ మీకు బేసిక్సే నేర్పిస్తారు. మీకు డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్, యాక్చువల్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి మీకు లాస్ట్ 1 మంత్ ఉంటుంది కదా, ఆ మంత్లో మీకు చూపిస్తారు. బేసికల్గా ఇక్కడ డేటా సైన్స్కి సంబంధించిన పెద్ద ఏముండదు. సో ఆల్రెడీ మనకి అల్గారిథమ్స్ ఉంటాయి, వాటిలోకి డేటాను మనం పాస్ చేస్తే మనకి అది కొంచెం అవుట్పుట్ ఇస్తుంది. దాన్ని మనం అనలైజ్ చేసుకొని సో ఏ అల్గారిథము సూట్ అవుతుందో మనము చూస్ చేసుకోవడమే అనమాట. ఓకే, సో ఇక్కడ అంతా కూడా అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, స్టాటిస్టిక్స్ ఉంటాయి, అనాలిసిస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవి ఇంపార్టెంట్. సో మై సజెషన్ ఏంటంటే మీరు 30,000, 150,000, 1 లాక్ పెట్టే ముందు ఫస్ట్ మీ క్యాపబిలిటీని సో ఓకే రియల్ టైంతో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను, regularpython.com. సో నా ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడా అక్కడ చేశానమాట. సో థీరీ అయితే తక్కువగా ఉంటుంది, థీరీ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారు, లెస్ థీరీ ఉంటుంది, మొత్తం కోడింగ్ అనమాట. మొత్తం మేము రియల్ టైంలో ఎలా అయితే వర్క్ చేస్తామన్నామో, మీరు శాంపిల్, మీరు ఒకవేళ మీకు డౌట్ కానీ ఉంటే మీరు సింపుల్గా నా వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఒకటి ఉంటుంది డేటా ఇంజనీరింగ్ రియల్ టైం ప్రాజెక్ట్ అని, లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది అంటే ట్యూటోరియల్ ఉంటుంది. డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు 5 వీడియోస్ మీకు ఫ్రీ ఉంటాయి. సో దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే దాంతోపాటు అదర్ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్, ఇది డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ మూడింటికి పనికొస్తుంది అనమాట ఒకటే కోర్సు. ఓకే, ఎందుకంటే డేటాని ఇక్కడంతా కదా, డేటాని గ్రాప్ చేసుకొని ఆ డేటాని అనలైజ్ చేయడం అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఒకసారి మీరు అంత అమౌంట్ని స్పెండ్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే లెస్ అమౌంట్తో స్టార్ట్ చేయండి. సో మీ యొక్క క్యాపబిలిటీని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు అంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? ఓకే, సో ఇవన్నీ కూడా మీకు మీ దగ్గర ఈ అంటే మీరు మీ క్యాపబిలిటీ బాగుంది, సో అనాలిసిస్ చేయగలుగుతున్నారు, అట్ ద సేమ్ టైమ్ లాజికల్గా థింక్ చేయగలుగుతున్నారు, ఓకే, అండ్ మీరు వర్క్ చేయగలుగుతున్నారు, అప్పుడు తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఓకే, సో ఒకవేళ మీ దీనిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు మధ్యలో డ్రాప్ అవ్వాలనుకోండి, ఓకే, మీకు పెద్దగా అమౌంట్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ లేదు అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఏంటంటే జాయిన్ అయ్యి 6 మంత్స్ డ్యూరేషన్ వాళ్ళకంత ఓపిక లేక మధ్యలోనే డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా ఉన్నారు. సో ఒకవేళ డ్రాప్ అయితే ఏమవుతుంది, అరౌండ్ మనకి ఇప్పుడు 80,000 ఫీజు అనుకోండి, ఓకే, మనం 80,000 లాస్ అయినట్టే కదా. సో కొంతమంది ఏంటంటే జాయిన్ అయిన తర్వాత మనకు నాకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది, కొన్ని నేను చూశాను ఇట్లాంటి వాళ్ళని. సో దానికోసం చెప్తున్నాను అనమాట. సో మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ క్యాపబిలిటీని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు అనలిటికల్ అంటే లాజికల్గా థింక్ చేయగలుగుతున్నారా, ప్రోగ్రామాటికల్గా ఆలోచించగలుగుతున్నారా, ఓకే, ఇవి చేసుకున్న తర్వాతే మీరు యాక్చువల్ కోర్స్ తీసుకోండి, ఓకేనా? సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పున్నాను, నా కోర్సులు అయితే 100% ఇవే ఉంటాయి. మేము చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో సేమ్ దాన్నే నేను రియల్ టైం ప్రాజెక్ట్ కింద చేసి చూపించాను అనమాట. ఓకే, సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే regularpython.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. ముందు చూసిన తర్వాత మీ డెసిషన్. సో ఫస్ట్ మీరు ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇవి ఈ కోర్సుని బేస్ చేసుకొని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని వీళ్ళు గ్రాప్ చేస్తున్నారు. సో ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ వెరీ బేసిక్ లెవెల్ అమౌంట్. ఓకే, మీరు పైథాన్ బేసిక్స్ పెట్టే అమౌంట్తోనే మీరు డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవచ్చు.
విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏంటంటే, జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, అలాగే ఫాలో చేయండి. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏంటి అంటే రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.